రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని కుండబద్దలు కొట్టారు. తన మీద తన కదలికల మీద నిఘా పెట్టారని బాంబు పేల్చారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్న విషయం తనకు ముందే తెలుసని అందుకే ఆ ఫోన్ లో ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతున్నారని అన్నారు. రహస్యాలు మాట్లాడుకునేందుకు తన వద్ద వేరే ఫోన్ ఉందని కూడా చెప్పారు. తన వద్ద చాలా సిమ్ కార్డ్స్ కూడా ఉన్నాయి అన్నారు. చేతనైతే వీటిని కూడా ట్యాప్ చేయండి అని అవసరమైతే ఇందుకోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించుకోవడని సవాల్ విసిరారు. ఏం మాట్లాడాలో ఏం చేయాలో తనకు బాగా తెలుసని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. క్రికెట్ బెట్టింగ్ల కేసుల సమయంలో అప్పటి ఎస్పీ తన ఫోన్ పై నిఘా ఉంచారన్నారు. ఈ సమాచారం తనకు తెలియడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాట్లాడేవాడినని తెలిపారు. ఫేస్ టైమర్ టెలిగ్రామ్ కాల్స్ ని పెగాసస్ రికార్డ్ చేయలేదన్నారు. 30 ఏళ్ల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని ఎప్పుడెలా ప్రవర్తించాలో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా అని కోటమరెడ్డి ప్రశ్నించారు. రైట్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తన ఫోన్ 3 నెలల నుంచి ట్యాపింగ్ అవుతుందంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాజా ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ కాజా. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమనుకోవచ్చు? తన ఫోన్ ట్యాపింగ్ అవుతుంది కాబట్టి తను ఏం మాట్లాడాలో అదే కాల్లో మాట్లాడుతున్నాను, 12 సిమ్లు యూజ్ చేస్తున్నాను, ఏది ఎలా మాట్లాడుతున్నాను, ఏ సందర్భంలో ఏమేమి మాట్లాడాలో నాకు తెలుసు అనే కామెంట్ చేయడం వెనుక గల కారణాలు ఏమనుకోవచ్చు కాజా? ఆశా, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయాల్లో, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రత్యేకం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫోన్ ట్రాపింగ్ జరగడం అనేది చాలా బాధాకరం విషయం అని చెప్పేసి వైసీపీ శ్రేణులు కూడా జిల్లాలో చాలా మంది కూడా బాధపడుతున్న పరిస్థితి. చాలా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకముందు నుంచి కూడా, ఆయన ఓదార్పు యాత్ర నుంచి కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి అధికార పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. చాలా కుటుంబాలు కూడా, వైఎస్ఆర్ తో సన్నిహిత ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెంట నడవని పరిస్థితి. అయితే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి తను జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి తన సాయశక్తులా కృషి చేశారు. జిల్లాలో ఏదైతే నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారి తను వేసిన అడుగే ఈ జిల్లాలో వైసీపీ గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కారణం చెప్పుకోవచ్చు. అయితే అట్లాంటి వ్యక్తి ఫోన్ ట్రాపింగ్ జరగడం కూడా ఆయన చాలా బాధ కలిగించింది చెప్పేసి కూడా ఆయన కార్యకర్తలు అయితే అభిమానులు నాయకులు కూడా ఏ విధంగా తెలుసు తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని 3 నెలల నుంచి కూడా ట్యాపింగ్ చేస్తూ ఉన్నారని, అదే విధంగా వాట్సాప్ కాల్స్ కూడా ట్యాప్ చేస్తున్నారనే విషయం క్లియర్ గా చెప్తా ఉన్నారు. అది ఫేస్ టైమ్ కాల్స్, టెలిగ్రామ్, వాట్సాప్ కాల్ ఇవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉన్నారని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. ఏ ఆధారాలతో? అయితే గత 3 నెలలుగా ఆయన ఫోన్ ట్రాపింగ్ అవుతుంది చెప్పేసి ఆయనే గుర్తించారు. అంటే స్వయంగా ఆయన చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు, వివిధ వర్గాల్లో, వివిధ అధికారుల్లో కూడా మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఫోన్ ట్రాపింగ్ జరిగే విషయాన్ని ఆయన ఎప్పుడో తెలుసుకున్నానని, ఆయన చాలా కాలం క్రితమే ఆయన ఫోన్ ట్రాపింగ్ జరుగుతున్న విషయం కూడా తెలుసని తెలిసే తను ఏదైతే తన ఫోన్ ట్రాపింగ్ లో అవతల వ్యక్తులు ఏదైతే వినాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా తను స్వయంగా మాట్లాడుతున్నాను, వాళ్ళు వినాలనే మాట్లాడాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడలేదు. అంటే దీని వెనక ఆయన చాలా బాధ ఉన్నట్లు, బాధను వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉండి అధికార పార్టీలో తాను చేసినట్లు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా గడప గడపకి కార్యక్రమం అనేది తను 3-4 సార్లు ప్రతి ఇంటికి వెళ్ళిన సందర్భం లేని పరిస్థితి. అదేవిధంగా సర్వేల్లో కూడా
రాష్ట్రంలో అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు సర్వేలు చేసుకున్నప్పుడు కూడా ఎన్ని సర్వేలు వచ్చినా కూడా కోటమరెడ్డి సేదరెడ్డికి వ్యక్తిగతంగా సర్వేలో చాలా అతనికి మొదటి స్థానం రావడం జరిగింది. అంత మంచి సర్వేల్లో కూడా అంత ఫాలో పొంది నాయకులు కార్యకర్తలు కూడా చాలా మంది కూడా అతన్ని మళ్ళీ మూడోసారి కూడా సేదరెడ్డి గెలుస్తారనే టాక్ నడుస్తున్నప్పుడు కూడా అధికార పార్టీ అధికారులను పెట్టేసి ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా ఆయన ఫోన్ ట్రాపింగ్ చేయడం కూడా చాలా అంటే ఎవరి మీద ఆరోపణలు అంటే మెయిన్ గా కొన్ని ఫోన్ ట్యాప్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. కానీ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి ఫోన్ ట్యాప్ చేయడం అది కూడా మూడు నెలలుగా జరుగుతున్న విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటపడడం మీడియా ముఖంగా నేను ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు ఏమైతే ఆశిస్తున్నారో అదే నేను మాట్లాడుతూ ఉన్నానని చెప్పి బయటకు వచ్చి మాట్లాడడం దీని వెనుక ఉన్న రీజన్స్ ఏమనుకోవచ్చు? ఉన్నత స్థాయి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పెద్దల నుంచి ఉన్నత స్థాయి అధికారులకి ఫోన్ ట్రాపింగ్ చేయమని చెప్పేసి పక్కాగా ఆదేశాలు అందడంతో ఈ ఫోన్ ట్రాపింగ్ వ్యవహారం నడిచింది చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే అధికారులు అంత ఆశామాషగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్రాపింగ్ చేయడం అనేది అంత ధైర్యం చేయని పరిస్థితి. ఉన్నత స్థాయి నాయకులు ఉన్నత స్థాయి అధికారులకి ఫోన్ ట్రాపింగ్ విషయాన్ని కులక్షణం చెప్పి ఫోన్ ట్రాపింగ్ చేయిస్తున్నారనేది ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నటువంటి చర్చ. అంటే కోటమరెడ్డి సేదరెడ్డి ఫోన్ ట్రాపింగ్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశం పైన కాబట్టి పార్టీలో ఉన్నటువంటి ప్రజల అధికార పార్టీ ఉన్నత స్థాయి నాయకులు కూడా కోటమరెడ్డి సేదరెడ్డి మీద అనుమానం కలిగిందా, ఆయన పార్టీ మారతారని చెప్పేసి ఏమన్నా వాళ్ళకి ఊహాగానాలు ఏమన్నా అందాయా, ఇట్లాంటి వ్యవహారం అనేది కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే కోటమరెడ్డి సేదరెడ్డిని ఒక చిన్న కేసు ఒక కేసు విషయంలో అంటే కనీస సాక్ష్యాలు కూడా లేని కేసులో ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ కేసు కూడా ఆయన మీద లేని పరిస్థితి, ఆ కేసును కూడా కొట్టివేశారు. అట్లాంటి కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో కొంతమంది నేతలు అదేవిధంగా ప్రతిపక్షంలో కొంతమంది నేతలు అందరూ కలిసి సేదరెడ్డిని టార్గెట్ చేయడం, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సేదరెడ్డి కూడా మెలుగుగా ఉంటూ తన మీద ఏం జరుగుతుంది, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఈ ఫోన్ ట్రాపింగ్ సమాచారం తను తెలుసుకోగలిగాను, తెలుసుకున్న తర్వాత కూడా తను భయపడడం లేదు, ఉండదలుచుకుంటే పార్టీలో ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఉంటాను తప్ప నుంచి బెదిరింపులు భయభ్రాంతులు లేకుంటే వేరే ధోరణిలో ఆలోచన ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీ ఏ పార్టీలో కూడా కొనసాగే పరిస్థితి. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి కూడా కోటమరెడ్డి సేదరెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది, ఆయన పోరాటాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, పోరాటాల ద్వారానే రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసి వైసీపీ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా ఆహర్నిశలు కృషి చేశాడు. అయితే మంత్రివర్గంలో కూడా తనకు చాలా సార్లు రెండు సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు కూడా ఆయనకి మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. వీటన్ని దృష్టి కూడా కోటమరెడ్డి సేదరెడ్డి ఒక కంట పక్కన పెట్టినట్టు అంటే అధిష్టానం కూడా అతను నమ్మి నమ్మినట్టు లేకుంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేని చూసిన విధంగా విధానం ఇట్లాంటివన్నీ కూడా తనను చాలా బాధించినట్టు తెలుస్తుంది. ఈ విషయంలోనే ఫోన్ ట్రాపింగ్ బయటపడడంతో కూడా అతను కోటమరెడ్డి సేదరెడ్డి సేదరెడ్డి అనుచరులు కూడా అందరూ కూడా తీవ్రంగా కూడా బాధపడుతున్నారు. ఈ పార్టీలో ఉండి పార్టీకి సేవ చేసిన వ్యక్తి మీద ఫోన్ ట్రాపింగ్ చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణుల్లో కూడా కొంత ఈ విషయం మీద ఇబ్బందికర వాతావరణం చర్చ అయితే నడుస్తుంది. ఆశ రైట్, థ్యాంక్ యూ కాజా.